హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్యాడ్జెట్ గురు చాలామంది తమ ఫోన్లో మాల్వేర్ ఉందేమోనని సందేహపడుతూ ఉంటారు సో దీనికి సంబంధించి మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఎన్నో రకాల యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఉదాహరణకే ఇక్కడ నేను ఒక యాంటీవైరస్ ప్రోగ్రామ్ చూపిస్తూ ఉన్నాను సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మనం చూసినప్పుడు దీంతో మనం స్కాన్ చేస్తే కనుక మన ఫోన్ అంతా కూడా చాలా సురక్షితంగా ఉంది అని చెప్పేసిని మనకు ఒక రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ నమ్మేసి మన ఫోన్ చాలా సేఫ్గా ఉందని చెప్పేసి భ్రమపడతాం వాస్తవానికి యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ చూపించే ఎలాంటి రిపోర్టులైనా కూడా ఖచ్చితంగా నమ్మటానికి లేదు అవి ఫాల్స్ పాజిటివ్ అని అంటే తప్పుడు ఫలితాలు చూపిస్తూ ఉంటాయి సరే మరి అలాంటప్పుడు మన ఫోన్లో వైరస్ ఉందా లేదా అన్నది ఎలాగ తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మన ఫోన్లో వైరస్ ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒకటి మీ ఫోన్లో తెలియకుండానే నోటిఫికేషన్ ఏరియా ఇక్కడ నేను చూపించబోతు ఉన్నాను సో ఇక్కడ మనం క్లోజ్లో చూస్తే కనుక నోటిఫికేషన్ ఏరియా అని ఒకటి ఉందో చూసారా ఈ నోటిఫికేషన్ ఏరియాలో తెలిసి తెలియని అడ్వర్టైజ్మెంట్స్ రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి అలాంటి యాడ్స్ ఏమన్నా వస్తే గనక ఖచ్చితంగా మీ ఫోన్లో మాల్వేర్ ఉన్నట్లుగా గమనించుకోవాలి అది మాత్రమే కాదు ఇక్కడ అప్లికేషన్స్లోకి వెళ్తే ఇప్పుడు సహజంగా మనం ఏదన్నా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తే కనుక ఫోన్లు ఇలా కనపడతాయి కదా సో వీటిలో మీకు తెలియకుండా ఏమన్నా కొత్త అప్లికేషన్స్ వస్తే సో అప్పుడు కూడా మీ ఫోన్లో మాల్వేర్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా అనుమానించాల్సి ఉంటుంది దీంతోపాటు మీ ఫోన్లో ఎక్కువ స్పేస్ ఉండి ఎక్కువ ర్యామ్ ఉన్నా కూడా మీ ఫోన్ స్లో అవుతుంటే కనుక అంటే సడన్గా అప్లికేషన్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అంతా కూడా స్లోగా ఉంటే గనక ఖచ్చితంగా అలాంటప్పుడు కూడా మీకు ఫోన్లో మాల్వేర్ ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సరే మాల్వేర్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి చూస్తే మీరు ఏదైనా గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాపిల్ యాప్ స్టోర్లో కానీ వీటి నుంచి ఏదైనా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అలా కాకుండా కొన్ని పైరేటెడ్ అప్లికేషన్స్ కానీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఉన్న సైట్స్ని విజిట్ చేసినప్పుడు కానీ మాల్వేర్ అనేది మీ ఫోన్లోకి వచ్చే స్కోప్ అనేది ఉంటుంది సో మీ ఫోన్లో ఏదన్నా మీకు తెలియని అప్లికేషన్స్ కొత్త వచ్చినా కానీ లేదా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా కానీ లేదా సడన్గా మీ ఫోన్ స్లో అయినా కానీ అలాంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఆ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం కానీ అప్పటికి కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మీ ఇంపార్టెంట్ డేటా మొత్తాన్ని బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని చెప్పేసి అని సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం రీసెట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఫోన్లో ఉండే మాల్వేర్ కానీ యాడ్వేర్ కానీ స్పైవేర్ కానీ కీలాగస్ ఆగస్కాన్ ఇలాంటి ఎలాంటి ప్రమాదకరమైన అంశమైనా డిలీట్ అయిపోతుంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం